हेलो फ्रेंड्स, वेलकम टू प्रियस अल्टिमेट चैनल। नेनु प्रिया। ई रोजैते विनायक चवती व्लॉग वच्चेस्तुंदि, चूसेयंडि फ्रेंड्स। ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అన్న సెట్టింగ్స్ సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వినాయక చవితి నాది లాస్ట్ ఇయర్ పిక్స్, ఇయర్ పిక్స్తో పాటు మా ఫ్రెండ్స్ కొంతమంది చేసుకున్న వినాయక చవితి పిక్స్ అన్నీ మీకు యాడ్ చేస్తున్నానండి. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను, బాగా ఎంజాయ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు మా వంటలో ఏమేమి చేసామన్నది కూడా తెలుస్తుంది ఎండింగ్ వరకు చూసి. లైక్ చేయండి, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? లక్ష్మీరమణుడు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం, వాణి బ్రహ్మల కూరిమి తోడ చేతులు నీ గుణగానం. లక్ష్మీరమణుడు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం, వాణి బ్రహ్మల కూరిమి తోడ చేతులు వినాయక.
శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే లక్ష్మీరమణుడు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం వాణి బ్రహ్మల కూరిమితోడ చేతురు నీ గుణగానం లక్ష్మీరమణుడు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం వాణి బ్రహ్మల కూరిమితోడ చేతురు విఘ్న వినాశక వేద స్వరూప షణ్ముఖ సోదర స్వామి దత్తాత్రేయ అయ్యప్ప రూప ప్రమదాదీశన మామి విఘ్న వినాశక వేద స్వరూప షణ్ముఖ సోదర స్వామి దత్తాత్రేయ అయ్యప్ప రూప ప్రమదాదీశన అయిపోయిందండి. ఇంకా హారతి అన్నీ అయిపోయాయి చూసారు కదా. ఇంకా పూర్తిగా టోటల్గా వినాయకుడు అయితే ఇది. ఇంక ఇప్పుడు లాస్ట్లో నేను ఏమేమి వంటలు చేశాననేది మీకు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో. దీపాలు ఇలాగా వినాయకుడు నిండుగా కనిపిస్తాడండి దీపాల మధ్యలో నుంచి. చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇంక ఇక్కడ సరస్వతి దేవి ఫోటో ఉంది చూసారా.
మొత్తం అంతా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది కదా చూడటానికి. ఇంకా ప్రసాదాల దాకా వచ్చేద్దాం. ఇప్పుడైతే ప్రసాదాలు ఏమంటే అనే చూపిస్తాను. ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఫ్రూట్స్ పెట్టుకుంటాం కదా, అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ పులిహోర, పాయసం, గారెలు, పూర్ణాలు, పానకం చేసామండి, వడపప్పు ఇంకా కామనే కదా. ఇంక ఇక్కడైతే చూడండి గారెలు, అండ్ కుడుములు, ఉండ్రాలు, అవి కంపల్సరీ. వినాయక చవితి అంటేనే ఉండ్రాలు కుడుములు కదా, ఇవన్నీ అయితే మెయిన్. ఇంకా వాటి గురించి అయితే చెప్పక్కర్లేదు. కుడుములు ఉండ్రాలు పెట్టినా స్వామికి చాలా ఇష్టమని చెప్తూ ఉంటారండి. మనం ఏమీ చేసుకోలేకపోతే కుడుములు ఉండ్రాలతోనైనా సరిపెట్టేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే పులిహోర, వీడియో అన్నీ తీయలేకపోయానండి, క్లమ్జింగ్ అయిపోయింది. సో మీకు కొంచెం పైపైన చూపిస్తాను. ఇంక ఇవైతే గారెలు అండ్ గారెలు నేను మొన్న మీకు చెప్పాను కదా, చేతి తడి చేసుకునైనా లేదు అంటే ఇలాగైనా వేసుకోవచ్చండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చాలా అంటే చాలా హడావిడి అయిపోయింది. సో అందుకనే వీడియోస్ తీయడానికి అయితే అవ్వలేదు. పండుగ అంటే తెలిసిందే కదండి, చాలా హడావిడి, గందరగోళంగా ఉంటుంది. ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి, టైం లోపులో చేసేసుకోవాలని. యాక్చువల్గా అయితే వినాయక చవితి రోజు మొత్తంలో ఎప్పుడైనా విగ్రహం ప్రతిష్ఠ చేసుకోవచ్చండి, వినాయకుడికి అలాగేం ఉండదు ఈ టైంలోనే అనేసి. సో వినాయక చవితి ఒకటి మాత్రం మనం ఏ టైంకైనా చేసుకోవచ్చు, మిగతా పండుగలు అయితే కొంచెం టైం ప్రకారమే చేసేసుకోవాలి 12 లోపల. ఒక్కొక్కసారి వినాయకుడిని ప్రతిష్ఠించేసరికి 1 గంట 2 3 అలా కూడా అవుతూ ఉంటుంది. అన్నీ టైం ప్రకారం చేయాలంటే అవ్వదు కదా. వినాయక చవితికి మాత్రం కొంచెం ఎక్సెప్షన్ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈరోజు చేసుకోగలుగుతామా లేదా అనుకుంటా కూడా చేసుకున్నాము. దేవుడికి చేసిన నైవేద్యాలు ఏవి తప్పు అవ్వదండి, అన్నీ పర్ఫెక్ట్గానే కుదురుతాయి ఎలా చేసుకున్నా సరే. ఇంకా ఇక్కడ గారెలు చూసారా ఎలా కాలేయో. అండ్ ఇది నేను చేస్తున్నాను అనుకుంటున్నారా, లేదండి మా అమ్మగారు చేస్తున్నారు, అందుకనే గారెలు కొంచెం వేయడం అయితే కుదిరినట్టుగా అనిపించట్లేదు నాకు. అండ్ పిండి మిక్సీలో పట్టుకున్నారండి, గ్రైండర్ వేసుకోకుండా. పిండి మిక్సీలో వేసుకోవడం వల్ల కూడా అంత బాగా రాదు, గ్రైండర్లో వేసుకుంటే లోపల సాఫ్ట్నెస్ వస్తుంది అండ్ ఉబ్బుతుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కుడుములు ఉండ్రాలు మీ అందరికీ తెలుసు కదా, అయినా ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. ఇంకా బియ్యం పిండిలో అయితే మనం బెల్లాన్ని కరిగించుకున్న వాటర్ని వేసి కలుపుకోవాలండి. కలుపుకొని ఇంకా ఉండలు చేసేసుకొని మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలాగా అడుగున కుదిరితే కొంచెం నెయ్యి లేదంటే నూనె కలుపుకొని పెట్టేసుకోవడమే ఉడకనివ్వాలి. ఇడ్లీ ఎంతసేపు అయితే ఉడకబెట్టేసుకుంటామో అలా ఉడకనిచ్చుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా పర్ఫెక్ట్గా వస్తే ఒక 15 తర్వాత ఆపేసి కొంచెం చల్లారనిచ్చాక తీసామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇంకా అంతే, ఏదైనా ఈ పిండి ముద్దలోనే ఉంటుంది, కలుపుకునే పిండి లూజ్ అయిందంటే విరిగిపోయినట్టుగా వస్తే, గట్టిగా అయిందంటే కూడా సేమ్ అలాగే వస్తుందండి. పిండి కరెక్ట్గా కలుపుకోవాలి, కన్సిస్టెన్సీ అనేది నీట్గా ఉండాలి, చూసుకొని జాగ్రత్త గా కలుపుకోండి. మరీ సాఫ్ట్ అవనివ్వద్దు, అలాగని హార్డ్గా కూడా ఉండనివ్వకండి. ఇంకంతే, ఇంక ఇక్కడ చూసారు కదా మేమైతే 2 పార్ట్స్గా కొంచెమే కలుపుకున్నాము. ఇంకా అందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి priya1234 అని ఉంటుందండి, priya1234 priya1234 ఉంటుంది. ఒకసారి చెక్ చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పిక్స్ పెట్టండి, రేపటి వ్లాగ్లో మీ ఫొటోస్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే. బలవంతమేం లేదండి. ఇంక ఇక్కడ ఉండ చూసారు కదా ఎలాగైందో. ఇంక ఇప్పుడు దాన్ని మనం రౌండ్గా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఆ విధంగా కుడుములేమో చేత్తో అప్పచిల్లాగా ఒత్తుకోవాలి ఇడ్లీ పాత్రలో పెట్టేసి, అంతేనండి. ఇంకా చూసారు కదా ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది.
జస్ట్ ఈ ప్రాసెస్ అండి మనకు ఉండేది, ఇంకేం ఉండదు. చూసారు కదా ఉండ్రాలు చేసేసుకొని కదండి, అది కూడా ఇదే. ఇంకా సెపరేట్గా ఏం ఉండదు, ఇలా డైరెక్ట్గా ఉడకబెట్టకుండా పెట్టేస్తే పచ్చి చలివిడి ముద్ద అంటారు. లేదు అంటే మాత్రం మనకి ఉడకబెట్టి ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఉడకబెట్టుకుంటే ఉండలు అవుతాయండి, అంతే. డిఫరెన్స్ ఏం లేదు. బియ్యపిండి మాత్రం అందరికీ తెలుసు కదా, మనము ముందు ఒక 2-3 అవర్స్ నానబెట్టిన పిండిని కొంచెం ఒక తడి క్లాత్ మీద ఎండబెట్టేసి పౌడర్ చేయించుకోవాలండి. ఆ పౌడర్నే మనము మొత్తం అంతటికి యూజ్ చేయాలి, ఇంకా వేరేదేం యూజ్ చేయకూడదు. అండ్ ఇక్కడైతే ఉండ్రాలు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి ఫ్రెండ్స్. చూసారు కదా పిండిని మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎంతో టైం పట్టదండి, చాలా అంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. అండ్ ఇడ్లీ పాత్రలో పెట్టాక మనం 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, ఇంకా మనకైతే ఏం పని ఉండదు. ఉండ్రాళ్ళు కుడుములు ఫాస్ట్ ప్రాసెసే, మిగతావే టైం టేకింగ్ అండి. ఇంకా ఇవి కుడుములు, అమ్మ ఇడ్లీ పాత్రలో ఒత్తుకోవట్లేదు, డైరెక్ట్గానే ఒత్తుకుంటుంది. నేనైతే మాత్రం ఇడ్లీ పాత్రలో ఇలా పెట్టి ప్రెష్ చేసి ఒత్తుకుంటానండి, ఇలా ఒత్తుకొను. ఇంకా కొంచెం పచ్చిశనగపప్పు వేస్తాను. పచ్చిశనగపప్పు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది శనగలు వేసుకుంటారు, శనగపప్పు వేస్తారు, లేదంటే పచ్చి పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పుని కానీ వేస్తారు. ఎవరు టేస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి, ఇంకా ఎట్ సైడ్ పద్ధతిని బట్టి అలాగ చేసుకుంటూ ఉంటారండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా. మాకు మాత్రం శనగపప్పు వేస్తారు, ఇటు అయితే కొంచెం శనగలు కూడా పెసరపప్పు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. లేదు అంటే రవ్వతో చేస్తారండి, రవ్వ తెలుసు కదా, ఉప్పుడు రవ్వతో కూడా చేస్తూ ఉంటారు. ఇంకా ఎవరు ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఇంక ఇక్కడ ఇడ్లీ పాత్రకి స్టిక్ చేసేయడమే, కింద అయితే నెయ్యి కంపల్సరీ రాయాలండి. నెయ్యి రాయకపోతే బాగా రాదు, నెయ్యి కంపల్సరీ. అప్పుడప్పుడు ఉండ్రాలు తినాలనిపించినప్పుడు మేము మా అమ్మగారిని అడుగుతూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. మాకేంటో చిన్నప్పుడు ఉండ్రాలు తినాలనిపించేదండి, ఎక్కువగా అడుగుతూ ఉండేవాళ్ళం చిన్నప్పుడైతే. ఇంక ఇక్కడ పూర్ణాలు వేసేస్తున్నారు. చూసారు కదా పూర్ణాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఏ పిండి అయినా మనం ఫస్టే నానబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, అలాగైతే పర్ఫెక్ట్గా వస్తుంది, మనకి ఏ ప్రాబ్లం కూడా రాదు. అండ్ ఇప్పుడు చూసారు కదా పూర్ణాలు అయితే చాలా, మనం ముందు ఇడ్లీకి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడమే, అదొకటే పని అండి. ఇంకా శనగపప్పు కొంచెం ఉడకబెట్టేసుకొని అందులో లాస్ట్లో ఫైనల్ వరకు ఉంచిన తర్వాత బెల్లం వేసి కలుపుకోవాలి. పిండి లూజ్ అవ్వకూడదు, బెల్లాన్ని కరగబెట్టి కూడా వేయకూడదండి. మనం ఆ పిండిలోనే వేసేసి ఉడకబెట్టేసుకోవాలి. లాస్ట్లో వేయాలి బెల్లం కూడా. వేసిన తర్వాత కొంచెం మ్యాష్ చేసుకుంటే అదే పూర్ణాల పిండి అండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఇడ్లీ బ్యాటర్ కూడా ముందల రోజు చేసుకొని ఈరోజు పూర్ణాలు వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. కొంచెం పిండి అనేది పులిస్తే ఇంకా పొంగి క్రిస్పీగా వస్తాయండి. పూర్ణాలు మాత్రం ఎంత చేయడం రానే వాళ్ళు కూడా సింపుల్ ట్రిక్స్ ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అక్కడ న్యూస్ అనుకుంటే